హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఫుడ్ ఏరియా తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చానండి. ఫ్రైడ్ ఎగ్ పఫ్, ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను, రండి. మనం ఇప్పుడు చేసుకుంటున్న ఫ్రైడ్ ఎగ్ పఫ్కి ఒక కప్పు మైదా వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పోస్తున్నాను, రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. మనం వేసుకున్న నూనె, నెయ్యి, సాల్ట్ ఈ పిండిలో బాగా కలిసే విధంగా ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పూరీ పిండిలా బాగా కలుపుకోవాలండి. కాస్త గట్టిగా కలుపుకోండి. ఈ ఫ్రైడ్ ఎగ్ పఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. బేకరీలో దొరికే పఫ్ కన్నా ఈ పఫ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు తడుపుకుంటూ మనం పిండిని బాగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తాం. బాగా పిండి ఊరితే అద్భుతంగా వస్తుందండి. ఈ అరగంటలో స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం పఫ్కి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఒక పెనం పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నూనె పోసుకోండి. నూనె వేడేకాక 1 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు సన్నగా తరిగి వేసుకోండి, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. మనం వేసుకున్న సాల్ట్ ఆనియన్స్లోకి పట్టేలా బాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారప్పొడి వేసుకోండి. వెంటనే 1/2 స్పూన్ ధనియా పొడి వేసుకోండి. ధనియా పొడితో పాటే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. వీటన్నిటితో పాటు చాట్ మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. సన్న మంటపై ఈ విధంగా కలుపుతూ మనం వేసుకున్న పొడులన్నిటికీ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేపేసుకుంటామండి. మనం ఎక్కడా నీళ్లు పోసుకోలేదండి. ఆనియన్స్లో నుంచి వచ్చే వాటర్తోనే, ఆయిల్తోనే వేపుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకుందామండి. ఈలోపు ఎగ్స్ 2 భాగాలుగా కట్ చేసుకుందాం. నేను చూపిస్తున్న ఈ విధంగా నిలువుకి 2 భాగాలుగా కట్ చేసి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్ని గుడ్లు కట్ చేసి పెట్టుకుందామండి. నేను 5 గుడ్లు తీసుకున్నానండి. మనం ఈ విధంగా కట్ చేసుకున్న ఈ గుడ్లన్నీ పక్కన పెట్టేసుకుని మనం పప్స్కి పిండి ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, మనం 1/2 గంట సేపు నానబెట్టుకున్న పిండి అద్భుతంగా ఎంత మెత్తగా దూదిలాగా తయారైందండి. ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసుకున్న ఈ పిండిని చపాతీ పీట పైన కానీ టేబుల్ పైన కానీ పెట్టి ఈ విధంగా పెద్ద చపాతీలాగా రుద్దుకోండి. ఒకవేళ మీకు పెద్దదిగా రుద్దుకొని రాకపోతే దీన్ని 2 భాగాలుగా చేసి చిన్నగా అన్న చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు, ఎలా రుద్దుకున్నా మనకి ప్రాసెస్ మాత్రం ఒకే విధంగానే ఉంటుందండి. ఇదే విధంగానే మీరు ట్రై చేయాలి. మనకి పఫ్ అద్భుతంగా వస్తుందండి. ఈ విధంగా పఫ్ తయారు చేసి ఈవినింగ్స్ పిల్లలకి స్నాక్స్ రూపంలో ఇస్తే చాలా అద్భుతంగా తింటారండి. పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా చాలా ఇష్టపడి తినే ఈ పఫ్ మీరు తయారు చేయండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, అద్భుతమైనటువంటి పఫ్ రెడీ అవుతుంది. ఇప్పుడు నెయ్యి కాస్త అప్లై చేసుకోండి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల అల్పొరగా పఫ్ వస్తుందండి. చుట్టూ నెయ్యి పోసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకోండి. చాలా చాలా బాగా మనకి పఫ్ వస్తుందండి. ఈ చపాతి మొత్తం నెయ్యి పూసుకున్న తర్వాత కాస్త బియ్యం పిండి కానీ, మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ ఈ విధంగా చల్లుకోండి. నేనైతే బియ్యం పిండి చల్లుకుంటున్నాను, ఎందుకంటే బియ్యం పిండి చల్లుకుంటే కాస్త క్రిస్పీగా వస్తుందండి, అందుకనే నేను బియ్యం పిండి చల్లుకుంటున్నాను. నేను చూపిస్తున్న ఈ విధంగా 2గా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని దీన్ని కాస్తంత ఈ విధంగా రుద్దేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న ఇదే విధంగా రుద్దేసుకొని స్క్వేర్ షేప్లోకి తీసుకురావాలండి దీన్ని. మీకు కనుక మైదా నచ్చకపోతే గోధుమ పిండి వాడుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. హ్యాపీగా గోధుమ పిండితో కూడా మనం ఈ పఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఈ చపాతీని రుద్దుకోవాలండి. చూడండి, ఇదే విధంగా రుద్దేసుకోండి. ఇప్పుడు చాకుతో నిలువుకి ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న ఇదే విధంగా కట్ చేసుకో. మళ్ళీ అడ్డానికి ఈ విధంగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి పఫ్కి మనకి స్లైసెస్
రెడీ అయిపోయినట్టేనా? వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క స్లైసెస్గా తీసుకొని పలుసుగా రుద్దుకొని అందులో స్టఫింగ్ పెట్టుకొని ఎగ్ పెట్టుకొని మడుచుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇదే విధంగా మీరు చపాతీ కర్రతో ఈ విధంగా పలుచగా ఒత్తేసుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని దీనిపై ఎగ్ పీస్ పెట్టేసుకొని నేను చూపిస్తున్న ఇదే విధంగా మడిచేసుకోండి. చాలా సింపుల్గా మడిచేసుకోవచ్చండి. ఒకవేళ పిండి అతుక్కోకపోతే కాస్త వాటర్ అద్దుకొని ప్రెస్ చేసుకోండి. ఒకవైపు మడుచుకున్నాక మరోవైపు కూడా అదే విధంగా మడిచేసుకోండి. ఇప్పుడు మడుచుకున్న తర్వాత స్టఫింగ్కి దగ్గరగా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని ఇది ఈ విధంగా లాగి ఇక్కడ దాకా తీసుకొచ్చి అంటించండి. బాగా ప్రెస్ చేసి ఈ విధంగా అదిమి అంటించుకోండి. ప్రెస్ చేసి అదిమి మరోవైపు తిప్పుకొని ఈ విధంగానే మడిచి ఈ విధంగా పెట్టి ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్నీ ఒత్తుకొని స్టఫింగ్ పెట్టుకొని ఎగ్ పెట్టుకొని మడిచి పెట్టేసుకుందాం. ఇలా మడుచుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా మడిచి పొట్లంలా చుట్టుకోవాలండి. ఏ పక్క గ్యాప్ లేకుండా చేసి చూసుకోండి. మనం పెట్టుకున్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందండి, కాబట్టి జాగ్రత్తగా చుట్టుకోండి. చూడండి అన్ని ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక నేను చూపిస్తున్న ఈ విధంగా ఒక్కొక్కటిగా వదిలేసుకోండి. పఫ్ఫుని ఈ విధంగా వదులుతున్నప్పుడు జాగ్రత్తగా వదులుకోండి. ఆయిల్ పైకి చేతులు కాలే ప్రమాదం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఒత్తుకొని కాస్త కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోండి. నేను చూపిస్తున్న ఇదే విధంగా తిప్పుకుంటూ కాల్చుకోండి, సరిపోతుంది. ఈ రంగు వచ్చేదాకా వేపుకొని ఇప్పుడు తీసేసుకుందామండి. తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి మార్చి ఈ విధంగా అన్ని తీసేసుకొని మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి అద్భుతమైనటువంటి ఫ్రైడ్ పఫ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత అద్భుతంగా కలర్ఫుల్గా ఉందో, చూసారు కదా? చూడండి ఎంతో సాఫ్ట్గా చాలా అద్భుతంగా అద్భుతంగా మనకి రెడీ అయిందండి. చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా దూదిలాగా తయారైంది మనకి ఈ ఎగ్ పఫ్. చూస్తుంటే తినేయాలని ఫ్రై పఫ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ పఫ్ చాలా బాగుంటుందండి. ఇదే రెసిపీని మీరు వెజిటేబుల్ పఫ్ గా చేసుకోవచ్చు, చికెన్ గా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి, టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ఈ విధంగా కట్ చేసి చాలా బాగుంది, అద్భుతమైనటువంటి రెసిపీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ కాకండి. చాలా అద్భుతమైనటువంటి రెసిపీ కావాలి మీకు, మీ ఇంట్లో స్నాక్ రూపంలో మీకు ఉంటుంది. దీంతో పాటు ఆనియన్ టెస్ట్ చేసేసరికి సమూహం అండి. నేను చూపించిన ఇదే కొలతలతో మీరు ట్రై చేయండి, ఆస్వాదించండి. నేను చేస్తుంటాను, మీరు చూస్తుండండి, చేయండి, తినండి, ఆస్వాదించండి. ప్రేమతో ఉండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.